హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టిప్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇన్స్టాంట్గా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియోలో చూపిస్తే, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళే వర్క్స్ ఉంటాయి కాబట్టి చట్నీ చేయడానికి మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది. ఈజీగా చట్నీ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి పల్లీలను మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ అదే బౌల్లో ఏంటంటే మనకు ఒక కప్పు శనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు మినప్పప్పు, అంటే 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే ఎక్కువ చేసేసుకోవచ్చు. నాకైతే 1 వీక్ సరిపోయేంత నేను చేసేసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు మంచి అంటే లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం అంటే హీట్ అనేది తగ్గేంత వరకు ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఒక 5 to 6 ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇంకా మీకు పచ్చి కుడుక ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు. సో అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అవంతా చల్లారేంత వరకు ఉంచేసుకొని మనం మిక్సీకి వేసేసుకోవాలి. ఈ చట్నీ పౌడర్ వచ్చేసి మనకు దోశ, ఇడ్లీ, పునుకులు దేనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది ఒక మనకు టిఫిన్స్లోకనే కాకుండా రైస్లోకి పౌడర్ ఉంటుంది కదా, చట్నీ పౌడర్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇన్స్టాంట్గా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మనం తొందరగా చేసుకోలేము కాబట్టి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఇందులో ఏంటంటే వెల్లుల్లి ఒక 1 to 6 స్టెబ్బల్ అలా వేసేసి ఇలా మిక్సీకి వేసుకున్నా. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఒక 8 కంటైనర్లో వేసేసుకొని మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు అనేది స్టోర్ చేసేసుకోవచ్చు. నేను ఇదే విధంగా ఓన్లీ చట్నీ పౌడర్ అనే కాకుండా మనం బెండకాయ, దొండకాయ ఫ్రైలు అలా చేస్తూ ఉంటాం. సో పప్పులు సాంబార్ చేసినప్పుడు కరివేపాకు అనేది మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి నేనేంటంటే కరివేపాకు పౌడర్ని సేమ్ ఇదే విధంగా చేసేసుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ చట్నీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో లైట్గా వాటర్ అలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మనం పోపు వేసుకోవచ్చు అండి. సో ఇది అనేది మనకి ఇడ్లీ, దోశ, వడ, పునుకులు దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు పొడి అనేది ప్రిపేర్ చేసుకున్నా. ఇది నేను సాంబార్లోకి, నెక్స్ట్ ఏ కర్రీలోకైనా, మనకు కరివేపాకు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు కాబట్టి ఇలా మనం పౌడర్లా చేసి పెట్టుకొని 8 కంటైనర్లో పెట్టుకుంటే మనకు నియర్గా 5 to 6 మంత్స్ అనేది ఈజీగా స్టోర్ అవి ఉంటుందండి. సో నేనైతే ఈ బాటిల్ నిండా ఫిల్ చేసుకొని పెట్టుకున్నా. సో లైట్ అయిపోయింది. సో మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం చట్నీ పౌడర్స్, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పౌడర్స్ అనేది ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇడ్లీకనే కాకుండా దోశకి వేటికైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.